భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్కి స్వాగతం చెప్తూ చాలా సంతోషంగా ఉంది. గత 2014 నుంచి ఈరోజు వరకు నన్ను ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చి దాన్ని మీరంతా కూడా ఆశీర్వదించి గెలిపించినందుకు, దానికి మీకు సహాయశక్తుల ఈ గత 9.5 సంవత్సరాలలో మ్యాక్సిమం మీకు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం చే రావే అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దానికి మీ అందరూ కూడా చాలా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం ఆ దేవుడిచ్చిన వరం, మీ అందరికీ సర్వీస్ చేయడం అనేది ఆ దేవుడిచ్చిన వరం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరం. మనం మ్యాక్సిమం గ్రామాలు కూడా మ్యాక్సిమం గతంలో కంటే ఈరోజు చాలా బాగున్నాయి సార్. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఇదే గ్రౌండ్లో 2014 నాడు కవితకు వచ్చినప్పుడు మనం అందరం కూడా బతుకమ్మ ఆడినాం. బతుకమ్మ ఆడినప్పుడు అదే చెరువులో ఒక చుక్క నీళ్ళు లేకుండే ఇక్కడనే జేసీబీ తవ్వి మన గద్ ఆ రోడ్లో కూడా జేసీబీ తవ్వి మొత్తం గుంత తీసి కవర్ పెట్టి ఫైర్ ఇంజన్ ద్వారా నీళ్లు పోసుకొని బతుకమ్మలు వదిలిపెట్టాం సార్ ఆ రోజు 2014. మరి ఈరోజు మన పరిస్థితి చూస్తే ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, తాగునీటి కష్టాలు అన్నీ కూడా తీసుకుని గొప్పగా అభివృద్ధి చేసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి